దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 8న చంద్రగ్రహణం కుంభరాశి వారికి జరగబోయేది ఇదే. మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకి ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్యా, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడలేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నవంబర్ నెలలో ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం నవంబర్ 8 మంగళవారం ఏర్పడబోతుంది. నవంబర్ 8న చంద్రగ్రహణం భారతదేశంలోని కోల్కతా, సిలిగురి, పాట్నా, రాంచి, గౌహతి మొదలైన ప్రదేశాల్లో సంపూర్ణంగా కనిపించే అవకాశాలున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఈ సంవత్సరంలో చివరి గ్రహణం 8 నవంబర్ 2022 కార్తీక పౌర్ణమి నాడు రాబోతుంది. 2022 అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల్లోపు ఈ రెండో గ్రహణం ఏర్పడబోతుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం ప్రజల మనస్సులో ఆందోళన పెంచుతుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం రెండు గ్రహణాలు ఒకే వైపు లేదా 15 రోజుల్లోపు కొన్ని పెద్ద అశుభాలకు సంకేతం. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు దేశం, సమాజం ఏదో ఒక పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు రాష్ట్ర మార్పు వలే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం అయినా అన్ని రాష్ట్రాల మీద ఈ గ్రహణ ప్రభావం కనిపిస్తుంది. ఈ గ్రహణం తర్వాత 1 నెల వరకు కాలం చాలా ముఖ్యమైనది. రాబోయే కాలంలో గ్రహణ ప్రభావం వల్ల ఏ రాష్ట్రాల వారికి లాభమో తెలుసుకుందాం. నవంబర్ 8 2022న వచ్చే ఏడాది చివరి చంద్రగ్రహణం 4 రాష్ట్రాల వారికి లాభాన్ని ఇస్తుంది. ఇందులో భాగంగా మిథునం, కర్కటకం, వృచ్చికం, కుంభరాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం భారతదేశంతో సహా దక్షిణ, తూర్పు యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది. చంద్రగ్రహణ సమయం 8 నవంబర్ మంగళవారం రోజు 5:32 ప్రారంభమై 6:18 ముగుస్తుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం కుంభరాశి వారిపై కూడా ఉన్నందున వీరికి అధిక లాభం మరియు ప్రభావం ఆశించవచ్చు. జీవిత భాగస్వామి మరియు ఇంటిలోని ఇతర స్త్రీలతో గొడవలు, స్త్రీలు లేదా శత్రువుల నుండి ఇబ్బందులు, సామాజిక వర్గాల్లో అపార్థాలు మరియు చెడ్డ పేరు సూచించబడుతుంది. మీరు అవమానాలు మరియు మానసిక వేదనలను అనుభవించవచ్చు. జీవితంలో శత్రువుల పెరుగుదల, బానిసత్వం లేదా అధోకరణం ఆశించవచ్చు. తర్వాత అనుకూలంగా ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని మరింత గౌరవిస్తారు మరియు మీ ప్రజాదరణ పెరుగుతుంది. సామాజికంగా మీరు మీ హోదాల్లో పెరుగుదలని చూస్తారు. పిల్లలు పుట్టుక, ఉల్లాసం, నేర్చుకునే పెరుగుదల మరియు మానసిక ప్రశాంతత సూచించబడతాయి. ఆర్థికంగా అంత మంచిది కాదు. పెరిగిన ఖర్చు మరియు కుంభకోణాలు సాధ్యమే. లాటరీలలో నష్టం, అప్పులు మరియు రుణదాతల ద్వారా ఒత్తిళ్లు సూచించబడతాయి. తర్వాత సగం అనుకూలంగా ఉంటుంది. మీరు అన్ని పనులు మరియు ప్రాజెక్టులలో విజయం సూచించబడుతుంది. ఆర్థిక వెంచర్లలో లాభం మరియు అస్థిరత్వం ఆశించవచ్చు. భార్యకు అనారోగ్యం, రోగాలు, ఆందోళన సూచించబడతాయి. ఇంకా కోపంతో లేదా భావోద్వేగంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. కార్యాలయంలో సహోద్యోగుల చిన్న మాటల్ని అతిశయోక్తి చేయడం మానుకోండి. అలాగే మీరు ఖచ్చితంగా మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అయితే ఈ కుంభరాశి వారు ఏదైనా ముఖ్యమైన పనుల్ని లేదా వ్యవహారాల్ని ప్రారంభించడానికి గురువారం, శుక్రవారం మరియు శనివారం అనుకూలంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.